వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం ముఖ్యమైన సైనిక వైమానిక మరియు దళ విన్యాసాల గురించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం క్వశ్చన్ నంబర్ వన్ వీర్ గార్డియన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది ఏ రెండు దేశాల సంయుక్త వైమానిక విన్యాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భారత్ మరియు జపాన్ ఇండియా మరియు జపాన్ దేశాల మొట్టమొదటి వైమానిక విన్యాసం వీర్ గార్డియన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జపాన్లోని హకూరీ ఎయిర్బేస్లో జనవరిలో నిర్వహించారు ఇండియా మరియు జపాన్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం నాలుగవ ఎడిషన్ ధర్మా గార్డియన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జపాన్లోని షిగా ప్రావిన్స్లోని క్యాంప్ ఇమాజోలో ఫిబ్రవరి పదిహేడు నుండి మార్చి రెండు వరకు జరిగింది ఇండియా మరియు జపాన్ దేశాల వైమానిక విన్యాసం పేరు వీర్ గార్డియన్ ఇండియా మరియు జపాన్ దేశాల సైనిక విన్యాసం పేరు ధర్మ గార్డియన్ ఇండియా మరియు జపాన్ దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం ఏడవ ఎడిషన్ జిమెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విశాఖపట్నంలో జూలై ఐదు నుండి పది వరకు నిర్వహించారు అమెరికా ఆస్ట్రేలియా ఇండియా మరియు జపాన్ దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం పేరు మలబార్ ఇరవై ఏడవ ఎడిషన్ మలబార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆస్ట్రేలియాలో మొదటిసారిగా ఆగస్టు పదకొండు నుండి ఇరవై ఒకటి వరకు నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ భారత్ మరియు ఈజిప్ట్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం సైక్లోన్ వన్ను ను ఎక్కడ నిర్వహించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత్ మరియు ఈజిప్టు దేశాల మొట్టమొదటి సంయుక్త సైనిక విన్యాసం సైక్లోన్ వన్ను ను రాజస్థాన్లోని జైసల్మేర్లో ఇరవై మూడు జనవరిలో నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ సంప్రీతి అనేది ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత్ మరియు బంగ్లాదేశ్ భారత్ మరియు బంగ్లాదేశ్ల సంయుక్త సైనిక విన్యాసం సంప్రీతి పదకొండవ ఎడిషన్ మేఘాలయలోని ఉమ్రోయిలో అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో జరగనుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉదారశక్తి అనేది ఏ రెండు దేశాల సంయుక్త వైమానిక విన్యాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భారత్ మరియు మలేషియా నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా ఏ దేశంతో కలిసి తర్కష్ అనే పేరుతో సంయుక్త సైనిక విన్యాసాన్ని చేపడుతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా భారత్ మరియు అమెరికా దేశాల సంయుక్త సైనిక విన్యాసం తర్కష్ ఆరవ ఎడిషన్ జనవరి పదహారు నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు చెన్నైలో జరిగింది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి మరియు యుఎస్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ ఎస్ఓఎఫ్ ఈ విన్యాసంలో పాల్గొన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధ అభ్యాస్ అనేది ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా భారత్ మరియు అమెరికా దేశాల సంయుక్త సైనిక విన్యాసం యుద్ధ్ అభ్యాస్ పంతొమ్మిదవ ఎడిషన్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ ఎనిమిది వరకు అమెరికాలోని అలస్కాలో గల ఫోర్ట్ వైన్ రైట్లో నిర్వహించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మంగోలియా భారత్ మరియు మంగోలియా దేశాల సంయుక్త సైనిక విన్యాసం నొమాడిక్ ఎలిఫెంట్ పదిహేనవ ఎడిషన్ జూలై పదిహేడు నుండి ముప్పై ఒకటి వరకు మంగోలియాలోని ఉలాన్ బార్టర్లో నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ భారత త్రివిధ దళాల సంయుక్త విన్యాసం యాంఫెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీను ఏ రాష్ట్రంలో నిర్వహించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ భారత త్రివిధ దళాల సంయుక్త విన్యాసం ఎంఫెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జనవరి పదిహేడు నుండి ఇరవై రెండు వరకు నిర్వహించారు భారత్ మరియు మాల్దీవుల సంయుక్త సైనిక విన్యాసం పన్నెండవ ఎడిషన్ ఏకువరిన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉత్తరాఖండ్లోని చౌబాటియాలో జూన్ పదకొండు నుండి ఇరవై నాలుగు వరకు నిర్వహించారు భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం అజయ వారియర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యూకేలోని శాలిస్బెరీ ప్లేన్స్లో ఏప్రిల్ ఇరవై ఏడు నుండి మే పదకొండు వరకు జరిగింది భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల నావికాదళ విన్యాసం వరుణ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇరవై ఒకటవ ఎడిషన్ జనవరి పదహారు నుండి ఇరవై వరకు నిర్వహించారు భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల నావికాదళ విన్యాసం దస్తలిక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎడిషన్ ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి మార్చ్ ఐదు వరకు ఉత్తరాఖండ్లో నిర్వహించారు ఇప్పుడు మనం భారత్ ఇతర దేశాలతో చేపట్టే కొన్ని ముఖ్యమైన సైనిక విన్యాసాల గురించి తెలుసుకుందాం భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం పేరు శక్తి భారత్ మరియు రష్యాల సంయుక్త సైనిక విన్యాసం పేరు ఇంద్ర భారత్ మరియు థాయ్లాండ్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం పేరు మైత్రి భారత్ మరియు నేపాల్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం పేరు సూర్యకిరణ్ భారత్ మరియు ఇండోనేషియాల సంయుక్త సైనిక విన్యాసం పేరు గరుడ శక్తి ఇప్పుడు మనం భారత్ ఇతర దేశాలతో చేపట్టే కొన్ని ముఖ్యమైన నావికా విన్యాసాల గురించి తెలుసుకుందాం భారత్ మరియు రష్యాల సంయుక్త నావికాదళ విన్యాసం పేరు ఇంద్ర భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం పేరు వరుణ భారత్ మరియు సింగపూర్ దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం పేరు సింబెక్స్ భారత్ మరియు యుకేల సంయుక్త నావికాదళ విన్యాసం పేరు కొంకన్ భారత్ బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం పేరు ఐబిఎస్ఏఎంఏఆర్ భారత్ అమెరికా జపాన్ మరియు ఆస్ట్రేలియా దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం పేరు మలబార్